ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అనుకూలంగా ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినా ప్రభుత్వ పథకాలు మాత్రం క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందరిలేదని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుంచ శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలో వైకాపా నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, అభివృద్ది పథకాలు నిజమైన నిరుపేదలకు అందరిలేదని దానికి నిదర్శనం ఇళ్ల స్థలాలు, పెన్షన్లు అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తారతమ్యం లేకుండా ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులని బీజేపీ మండల అధ్యక్షుడు కుంచ శ్రీనివాస్ యాదవ్ కోరారు. పరిష్కరించడానికి వచ్చి వాళ్ళని కలవడం జరిగింది. అర్జీ రూపంగా వాళ్ళకి ఇచ్చి కొన్ని మాట్లాడాము. అర్హులైన నిరుపేదలకి ఎవరికి కూడా అక్కడ పేర్లు లేవు. ఆ లిస్టు తీసుకొని చూసాము మేము. 381 నిడుగుంటపాళెంలో ఇళ్ల ప్లాట్లు వచ్చుంటే వాటిల్లో కనీసం 100 ప్లాట్లు కూడా అర్హులు లేరు, మొత్తం అనర్హులు. ఒక ఇంట్లో ఇద్దరుంటే తండ్రి కొడుకు ఇద్దరికీ రాసి ఉన్నారు. బయట ఊళ్ళ నుంచి చాలామంది బయట ఊళ్ళకి కూడా రాసి ఉన్నారు. అంతేగాని ఊళ్ళో అర్హులు, నిజమైన అర్హులకి లేరు. కాబట్టి మేము ఇలా ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎండి ఆఫీసులు కానీ చెప్పడం జరిగింది. ఒకసారి వచ్చి మీరు గ్రామంలో ఎంక్వైరీ చేసి ఎవరు అర్హుల ఎవరు అనర్హుల పార్టీ పరంగా చూడబాకండి. ఇది పార్టీ పరంగా చూడడానికి ఇది వైసీపీ నాయకుల జోబీలో డబ్బులేమీ తీసి ఇవ్వడం లే, కొన్ని ప్లాట్లు కొన్ని ఇవ్వడం లే. ఇది ప్రభుత్వంది, ప్రభుత్వంది కాబట్టి ప్రతి ఒక్క పేదోడికి కూడా సమానంగా పంచాల్సిన హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము. మా ఊర్లో ఎన్క్వైరీ చేసి మా మండలం మొత్తం మీద కూడా ప్రతి గ్రామంలో కూడా ఎన్క్వైరీ చేసి ప్రతి ఒక్క పేదోడికి కూడా ఇళ్ల ప్లాట్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున మండల అధికారులను కలిసాము. మండల అధికారులు మండలంలో అన్ని గ్రామాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చే పెన్షన్లు తీసేయడం, చాలామందికి రేషన్ కార్డులు కట్ చేయడం, ఇళ్ల స్థలాల్లో న్యాయం జరగకుండా నిరుపేదలైన పేదవాళ్ళకి ఇవ్వకుండా ధనికులకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అందువల్ల మేము ఇవన్నీ అర్జీ రూపంలో ఇచ్చాము, వాళ్ళకి తెలియపరిచాము. మేము తగు న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము పేదల ప్రభుత్వం, పేదలకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో చూస్తే కరెక్ట్గా న్యాయం జరగడం లేదు. అందరికీ నిరుపేదలైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన పేదలందరికీ పెన్షన్లు ఇవ్వమని కోరుతున్నాను.